సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి కీళ్లు ఎముకల అరుగుదల వృద్ధులకు తప్ప నడి వయసు వారికి ఒకప్పుడు వినియోగం ఎటువంటి పోషకాలు లేని ఆహారపు అలవాట్లతో ఇప్పుడు అది ముప్పై నలభై ఏళ్ల వయసు వారికి కామన్ అయిపోయింది దీంతో కీళ్లు ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీని తయారు చేసుకుని ముప్పై రోజుల పాటు క్రమం తప్పక వాడితే కీళ్లు ఎముకలు దృఢంగా ఉక్కులా తయారవుతాయి గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది ప్రారంభ దశలో ఉన్న వారికి ఎటువంటి సమస్య లేని వారికి భవిష్యత్తులో ఆ సమస్య ఏర్పడదు తయారీ విధానం చింతపండులోని చింతగింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి తర్వాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి ఈ పొడి ఒక చెంచా మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తర్వాత పాలు పోసి చక్కెర వేసి పాయసంలా చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి ఈ విధంగా కొద్ది కాలం చేస్తుంటే కీళ్లు మోకాళ్లలో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యథాతథ స్థితికి చేరుతాయి ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్ కీళ్లలో రాడ్లు పెట్టించుకుని తర్వాత బాధపడే ప్రమాదం తప్పుతుంది ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి